మార్నింగ్ మేము 6th అక్టోబర్ 2021 D13 కింగ్స్ వర్సెస్ క్వీన్స్ లో ఎవరు ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, కింగ్స్ టీం నుంచి ఇద్దరు ఎలిమినేట్ అవుతున్నారు అని చెప్పి మనకి ప్రోమో రిలీజ్ అయినప్పటి నుంచి చాలా మంది అనాలిసిస్ అడిగారు. సో ఆ అనాలిసిస్ మేము చెప్పడం జరిగింది. సో ఇంకా ఎవరైతే చూడలేదో కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది, ఒకసారి అయితే చూడండి. సో మార్నింగ్ రిలీజ్ చేసిన అనాలిసిస్ లో మేము మణికంఠ గారు నేము రైస్ చేసేసరికి చాలా మంది అడుగుతున్నారు అన్న, వై మణికంఠ గారు వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా ఉన్న మణికంఠ గారు ఎందుకు ఎలిమినేట్ అవుతారు, ఎలిమినేట్ అవ్వరు అని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు. సో ఇప్పటివరకు మేము మా అనాలిసిస్ అండ్ క్యాలిక్యులేషన్స్ అంటే D13 జర్నీ మణికంఠ గారిది అబ్జర్వ్ చేసినాక కంపల్సరీ మణికంఠ గారు అయితే క్వార్టర్ ఫైనల్కి వెళ్ళే ఛాన్సెస్ అయితే అవ్వడట్లేదు, కంపల్సరీ మణికంఠ గారు ఎలిమినేట్ అవుతారు అని చెప్పేసి మాకు అనిపించి మా అనాలిసిస్ అయితే చెప్పడం జరిగింది. సో అసలు ఎందుకు ఎలా చెప్పడం జరిగింది అంటే, ఇప్పటివరకు మణికంఠ గారు మనకి 17 పర్ఫార్మెన్సెస్ ఇచ్చారు, 17 స్ట్రైట్ పర్ఫార్మెన్సెస్లలో ఒకటి ఇంట్రడక్షన్ అయితే, రిమైనింగ్ 16 తను మనకి కాంపిటీషన్లో సర్వే అవ్వడానికి చేసిన 16 పర్ఫార్మెన్సెస్ ఉన్నాయి. సో ఈ 16 పర్ఫార్మెన్సెస్లలో మణికంఠ గారు 5 మాత్రమే మనకి విన్ అవ్వడం జరిగింది. అంటే రౌండ్స్లలో తను పర్ఫార్మెన్స్ చేసినప్పుడు అపోనెంట్తో మనకి కాంపిటీషన్ స్టార్ట్ అయినాక 16 పర్ఫార్మెన్సెస్లో జస్ట్ 5 మాత్రమే విన్ అయ్యారు, 3 పర్ఫార్మెన్సెస్ టై అయినాయి. సో ప్రజెంట్ 7 కంటెస్టెంట్స్ ఉన్నారు కింగ్స్ టీంలో. సో ఈ 7 అబ్జర్వ్ చేసుకున్నట్లయితే మణికంఠ గారు కొంచెం తక్కువగా మనకి విన్నింగ్ రేట్ అయితే మాకు ఉంది అని మాత్రం క్లియర్గా అర్థమవుతుంది. సో మణికంఠ గారు 5 పర్ఫార్మెన్సెస్ విన్ అయ్యారు, 3 జస్ట్ టై పర్ఫార్మెన్సెస్తో ఆగిపోవడంతో సో తన విన్నింగ్ రేట్ అయితే చాలా తగ్గిపోయింది. అదే 3 టై కాకుండా విన్ అయి ఉంటే మాత్రం ఇప్పుడు వన్ ఆఫ్ ది స్ట్రాంగ్గా మణికంఠ గారు నిలబడేవాళ్ళు. సో టై అనే రౌండ్స్ అనేది చాలా అంటే చాలా మణికంఠ గారి గ్రోత్కి ఒక అడ్డంకిలాగా అయితే ఏర్పడిందని మాత్రం చెప్పొచ్చు. అండ్ రిమైనింగ్ పర్ఫార్మెన్సెస్ అండ్ బెస్ట్ పర్ఫార్మెన్సెస్ కూడా అబ్జర్వ్ చేసుకున్నట్లయితే ఇప్పటివరకు మణికంఠ గారు అంటే D13లో తను ఒకటే ఒకసారి బెస్ట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ది డే గెలుచుకున్నారండి. ఒక బెస్ట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ది డేనే మనకి మణికంఠ గారి కెరియర్లో ఉండడం అనేది కూడా కొంచెం మణికంఠ గారి నెక్స్ట్ క్వాలిఫై రౌండ్స్కి కొంచెం ఇబ్బందిగా అయితే తయారైంది. సో ఇది మణికంఠ గారి ప్రజెంట్ లాస్ట్ 4-5 డ్యాన్సెస్ కూడా చాలా స్ట్రగుల్ అవడం, సో తన యొక్క విన్నింగ్ రేటు తగ్గిపోవడం. జిత్తు మాస్టర్ గారు మణికంఠ గారి కాంబినేషన్ వస్తుందంటే కంపల్సరీ డ్యాన్స్ 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 అని ఎక్స్పెక్ట్ చేసే విధంగా ఉండే పర్ఫార్మెన్సెస్ కాస్త లాస్ట్ 3-4 పర్ఫార్మెన్సెస్ చాలా డల్ అవడంతో తన విన్నింగ్ రేటు చాలా తగ్గిపోవడంతో ప్రజెంట్ అయితే తను చాలా అంటే చాలా క్రిటికల్ డేంజర్ పొజిషన్లో అయితే ఉన్నారు. సో ఇప్పటివరకు మాకు వస్తున్న అప్డేట్స్ అండ్ అనాలిసిస్ ప్రకారం అయితే మణికంఠ గారిని మనం క్వార్టర్ ఫైనల్స్లో అయితే చూడలేము. సో మాక్సిమం మనం 6th అక్టోబర్ 2021 ఎపిసోడ్ మీరు చూసినట్లయితే మీకు అర్థమవుతుంది ఎవరు ఎలిమినేట్ అయ్యారనేది. సో డోంట్ మిస్ గైస్, కంపల్సరీ చూడండి, ఇది మా అనాలిసిస్ మాత్రమే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. ప్లీజ్ షో లో ఆన్ లైక్ బటన్ అండ్ కమెంట్స్.